గ్రామం అంటే మున్సిపల్ పార్క్ సమస్యల పైన ఈ ధర్నాలు ఇవ్వడం స్టేట్ వైడ్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారము వేతనం అందించాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ పద్ధతి రద్దు చేయాలని, తర్వాత రెండు నెలల పెండింగ్ ఉంచుతామండి గ్రామ పంచాయతీకి ఆ జీతాలు ఇవ్వాలి. జిల్లా మొత్తం జీతాలు రాలేదు ఇవాళ మీ దృష్టిలో ఉన్నారుగా చెప్తున్నాను. ప్రధానంగా ఏంటి మేడం అంటే స్కూల్ అప్లై చేస్తుంది మేడం కొద్దిగా, ఎందుకంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ పనిచేసిన వాళ్ళకి స్కూల్ గవర్నమెంట్ జీవో రాలే సంబంధించిన మన పంచాయతీ శాఖ మంత్రి కలిసి తయారు రావని ఏ మాత్రం స్పందన లేదన్న విషయం మనం గుర్తు చేస్తేనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఐఎఫ్టీ సిఐటి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలకు సంబంధించిన ఆందోళన పిలిపించడం జరిగింది. మనం పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు అని చెప్పేసి మహామహా మేధావి ప్రపంచ మేధావి మాకు చెప్పాడు. అందులో భాగంగా పోరాటంలో భాగంగానే ఈరోజు ఇది మూడో పోరాటం మనకి కొనసాగిస్తున్నాం. దశ వారి పోరాటంలో భాగంగా మనం ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నది గొంతేమ కోరిక లేదు. ఒక డాక్టర్ చెప్పాడు ఒక మనిషి మంచి తినాలి ఆరోగ్యం అంటే కనీసం 22,000 కావాలన్నాడు. డాక్టర్ విషయం పక్కకు పెట్టినా ఈరోజు పిఆర్సీ అమలు చేయవలసి పిఆర్సీ కమిషన్ నివేదిక 19,000 అంటూ అది పక్కకు పెట్టారు. ఏ చట్టం ప్రకారం జీవో ఇస్తున్న జీతాలు ఇస్తున్నారు? జియో కాంట్రాక్ట్ జియో 11 ప్రకారం జీతాలు ఇస్తున్నారా లేదు? అవుట్సోర్సింగ్ జియో ప్రకారం 14 ప్రకారం జియో ఇస్తున్నారా? ఏ జియో ఇచ్చినా 12,000 నుంచి 17,000 వరకు మన జీతం ఇవ్వాలా? ఏ జియో లేకుండా ఆయన కేసీఆర్ ద్వారా మన బానిస దురగా ఉన్నాడు. మన కార్మికులు అంటే బానిసలు వ్యక్తి కార్మికులుగా భావిస్తున్నాక ఈరోజు ఈ దుస్థితి కొనసాగుతుంది. దేశంలో ఇట్లాంటి పని చేసేవారు 22 లక్షల మంది ఉన్నారంటే ఈ ప్రభుత్వాలు ఎక్కడెత్తున్నారంటే మనం ఎట్లాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్న కాలంలో వచ్చినాయి. 22 లక్షల కుటుంబాలు ఈరోజు ఆగమాగంగా కనీసం సంబంధించిన జీవితాలు ఒక భద్రత లేకుండా జీవిస్తున్నాయంటే ఈ ముఖ్యమంత్రికి అర్థం కాదా? మేము ఆడుతా ఉన్నాం. ఈ జిల్లా సుమారు 8,500 జీతం కాదు 21,000 రూపాయల జీతం ఇవ్వాలి. వర్కర్స్ ను పని భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలి, ఇన్సూరెన్స్ ను అమలు చేయాలి. అదే విధంగా ఈ మల్టీ పర్పస్ విధానాన్ని అందరూ అన్ని పనులు చేయాలనే పనిని తగ్గించాలి, వృత్తిపరంగా పని ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ఈ కార్యక్రమం సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ అమ్మని కేసీఆర్ ని కోరుతూ, లేదంటే మేము పని బంధు పెడితే ఊర్లే గలీజైతం అని చెప్పేసి కోరుతూ, తక్షణమే కేసీఆర్ బంగారు తెలంగాణలో కార్మికులు ఆకలితోటి ఉండకూడదని చెప్పేసి 21,000 జీతం వెంటనే అమలు చేయాలని చెప్పేసి, ఇన్సూరెన్స్ ని కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుతూ, లేదంటే 4 తారీఖు ధర్నాను సమ్మెకు పోతామని పిలిపిస్తూ ఈ అవకాశం కల్పించిన కార్మిక వర్గానికి, మరి గ్రామ పంచాయతీ వర్కర్స్ కు, ముచ్చిపోటు వర్కర్స్ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈరోజు రాష్ట్రం మొత్తం కలెక్టర్ ఆఫీసు ముందు ప్రదర్శనలు ధర్నాలు కలెక్టర్ ఆఫీసు ముట్టడిలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలో సిఐటియు ఐఎఫ్టియు నాయకత్వంలో ఈ ప్రదర్శన ధర్నా చేయటం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు ఏమి మనము కొద్దిమ్మ కోరికలు కోరడం లేదు. ప్రధానంగా ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి ఈరోజు గత నుంచి 8 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నప్పుడు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నప్పుడు ఎవరు వర్కరేయలేదు. 1,500కు 2,000కు 1,000 రూపాయలకు 3,000కు పనిచేసిండ్రు. కానీ ఇప్పుడు పోరాడంగా 43 రోజుల సమ్మెతోన 8,500 జీతమైనాక ఈరోజు సర్పంచులు పంచాయతీ సెక్రటరీలు రాజకీయ వేధింపులు చేస్తా ఉన్నారు, కార్మికుల పైన పరివర్తిని పెంచుతా ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చాలా మంచి మాటలు చెప్పిండు. ఏమనంటే గ్రామ పంచాయతీ కార్మికులకు అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు మేము పిఆర్సీ తరహాలో వేతనాలు పెంచుతామని చెప్పి మొన్ననే దళిత ఎంపవర్మెంట్ మీటింగ్ లో ప్రకటించారు.
దాంతో అందరూ ఈ మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అత్యధికులు, దళితులు చాలా సంతోషపడ్డారు. అందరూ జీతాలు పెరుగుతాయని చెప్పి ఆశించారు. కానీ ప్రకటించిన 6 నెలలైనా ఇప్పటి వరకు ఆ జీతం ఎంత వస్తుందో తెలియడం లేదు. కాబట్టి ఇప్పటికైనా వేతనాలు వెంటనే పెంచాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా 21,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఒకవేళ బీఆర్సీ కమిషన్ నివేదిక ప్రకారం అయితే బీఆర్సీ కమిషన్ నివేదిక 19,000, 22,000, 31,000, 40,000 రూపాయలు ప్రకటించింది. ఆ పద్ధతుల్లోనైనా ఈ కేటగిరీల వారిగా ఈ మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆ పద్ధతిలో జీతాలు పెంచడం, అదేవిధంగా మల్టీ పర్పస్ వర్కర్ పద్ధతి పెట్టి మొత్తం గ్రామ పంచాయతీల్లో బోరీలు తీయాలి, ఊడ్చాలి, లెట్రిన్లు కడగాలి, స్కూళ్ళల్లో పోయి లెట్రిన్లు కడగాలి, ఈ పద్ధతుల్లో నీళ్లు వదలాలి, వీధి లైట్లు వేయాలి, ఈ పద్ధతిలో అన్ని రకాల పనులు ఒక కార్మికుడు చేయాలని చెప్పి ఒత్తిడి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది అన్యాయం. మల్టీపర్పస్ వర్కర్ ఒక్కడు ఉండడు. ఎవరు కూడా ఈరోజు మనకు అధికారులు ఉండాలంటే వాళ్ళు ఒకటే డ్యూటీ చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తారు తప్ప మిగతా పంచాయతీరాజు, ఆర్ అండ్ బి, మిగతా అన్ని డిపార్ట్మెంట్ల పనులు చేయరు. అట్లనే